కమింగ్ బ్యాక్ టు సమంత గారి పాయింట్, మరి ఈ విషయం చెప్పిన తర్వాత ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత మీకేమన్నా, మీరు అప్పుడు నిజంగా ఏమన్నా యాజ్ అ ప్రొడ్యూసర్ కంగారు పడ్డారా? కంగారు పడిన వర్క్ అంతా అయిపోయింది, మనకి చేసి ఇచ్చేసారు కదా. అంటే అలా కాదు, అరే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది కరెక్టే, కానీ ఇప్పుడు దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి, పాపులరైజ్ చేయాలి, పబ్లిసిటీ చేయాలి, హీరోయిన్లు చేతిలో లేదు, హీరోయిన్ గారు రాలేరు, ఎలా చేయాలి అనే చిన్న టెన్షన్. అంటే నిజం చెప్పండి. నిజాయితీగా చెప్తా, నిజం చెప్పటం కాదు నిజాయితీగా అని చెప్తాను. ఎలా ఉంటుందో సినిమా నా దగ్గర ఒకటే సలహా, నాది ఒకటే సార్, ఫస్ట్ బేసిక్గా నేను ఒకటే నమ్ముతానండి, ఎక్స్ట్రాడినరీ అసలు ప్రెస్ కానీ గొప్ప గొప్ప సెలబ్రిటీలను తీసుకొచ్చి అవుట్ అండ్ అవుట్ అన్కంట్రోలబుల్, అంటే విఐపీలు వాళ్ళ వెనకాతల బౌన్సర్స్ గీన్సర్స్ వేసేసి తెచ్చేయడానికి అడావిళ్ళు తీసుకెళ్ళి మనం శిల్పకళా వేదికల్లో చేసేసి అసలు జనం పట్టడం అంటే చేస్తుంటే. అంటే నేను ఎందుకేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎన్నో చేసి చూసుంటారు, నేను ఎన్నో చూసానండి సార్. సినిమా బాగుందా లేదా అని పక్కన పడేయండి ఫస్ట్. ఓ ఆ రోజునేమో అన్కంట్రబుల్ పబ్లిక్లు, పోలీసులు, గొడవలు, సైరన్లు అన్నీ ఉన్నవాళ్ళు. పొద్దునకెళ్తే మార్నింగ్ షో మళ్ళీ అది 30 టికెట్లు ఎందుకు తగ్గుతుందండి? కొంతమంది హీరోలకి కొన్ని ఇది, కొంతమంది చిన్న అది చిన్నవాళ్ళు అనుకోండి పోనీ, వాళ్ళకు పెద్ద ఏదన్నా బా వస్తే మనకి రేపు ఓపెనింగ్ ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో అలా చేసినవి ఉన్నాయి కదండి. మార్నింగ్ షో మళ్ళీ అదే 30 టికెట్లు 40 టికెట్లు దిగుతున్నాయి. అంటే జనం అంతా ముదిరిపోయారు. కంటెంటే, కంటెంట్తో బాగుండి మనం ఇచ్చే ట్రైలరు, మనం ఇచ్చే టీజరుతో ఈ సినిమా చూడొచ్చా లేదా అని వాళ్ళ లెక్కలు వాడుకున్నాయి. నాకు తెలిసి నేను ఆ కోవకి అనుకున్నాను, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు రెండే, ఇంకా దానికి పోయి సపోర్ట్లు పెడదామా ఇది పెడదామా అనుకోవాలా. అయితే ఇట్లాంటి బలానా సినిమా ఉంది, బలానా టైట్గా వస్తుంది, ఇదిరా బాబు నా కంటెంట్ అని చెప్పడానికి చేసే ప్రయత్నమే టీజర్ కానీ ట్రైలర్ కానీ అక్కడే కూడా రాసేసుకుంటున్నాడు లెక్కలో. ఇక్కడ ఈ మనకు వచ్చేటప్పటికి ఒకసారి సమంత గారు మనం అది ఇచ్చిన తర్వాత తన నా కండిషన్ ఇది అని తనతో చెప్పిన తర్వాత నాకు తెలిసి ఇంకా ఎవరు వస్తే బాగుండు, వస్తే ఇంకో 2 టికెట్లు ఎక్కువ తగ్గుతాయి, మన నలుగురం ఇంకొక ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటే అప్పుడు చూసి బయలుదేరదామని ఎవరు అనుకోవడండి. హీ వాంట్స్ టు కనెక్ట్ టు ద సినిమా, కనెక్ట్ అయితే సినిమా చూడాలనిపిస్తుంది. నిజంగా అంటే ఇలా అనకూడదు కానివ్వండి, ఒక రకంగా ఆవిడ ఇచ్చిన ప్రెస్ నోట్ కూడా, ప్రెస్ నోట్ ఆ టైంలో రిలీజ్ అవ్వడం కూడా ఆవిడ గురించి ప్రపంచం అంతా మళ్ళీ మాట్లాడుకోవడానికి అది కూడా ఒక రకంగా ఈ సినిమాకి తెలియని ఒక రకమైనటువంటి ఒక ఆసక్తిని ఒక ఇంట్రెస్ట్ను కూడా సమంత గారి పట్ల ఒక సానుభూతితో పాటు క్రియేట్ చేసింది అనుకోవచ్చా? ఏ సానుభూతి అయినా ఏదైనా ఒకటి చెప్తాను సార్ నేను, అది విషస్ అంటారా బ్లెస్సింగ్స్ అంటారా, అంటే మీరు అనేది ఏంటి బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ సినిమాకి ఇవ్వటం అనేది ఒక నిర్మాతగా నాకు బెనిఫిట్ అవుతుందనే ఆలోచన అనేది నాకు ముఖ్యంగా, అది నా స్వార్థపరత్వం అవుతుందండి. ఆ ఎనర్జీస్ అన్నీ నిజంగా చెబుతున్నాను. ఆ అమ్మాయి ఇవాళ అంత ఫైటర్ అమ్మాయి, ఆ విషస్ కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ వీళ్ళందరి ప్రేయర్స్ కానీ మొత్తం ఆ అమ్మాయికి వెళ్ళాలి, ఆ అమ్మాయి ఆరోగ్యానికి వెళ్ళాలి, ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుని ఇవాళ యశోద సక్సెస్ అయితే అమ్మా నాకు వెరీ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్గా, నా డైరెక్టర్స్ హ్యాపీ, సమంత గారికి ఈ ఎనర్జీ కూడా యాడ్ అయ్యి, ఈ ఎనర్జీ మా యశోద ఎనర్జీ కూడా ఆవిడకి యాడ్ అయ్యి, అట్లాగే ఈ అందరి ప్లేయర్స్ యాడ్ అయ్యి ఆవిడ మళ్ళీ షీ హ్యాస్ టు కమ్ బ్యాక్, షీ విల్ కమ్ బ్యాక్. ఇలా అని ఆలోచిస్తా కానీ ఈ అవన్నీ మన మొహాన మన నొదట ఏ రాసి ఉంటే అదే.